బెయిల్ వచ్చిన సంతోషం చంద్రబాబుకు దక్కనివ్వరా మధ్యంతర బెయిల్ వచ్చిందన్న సంతోషం కూడా చంద్రబాబుకు మిగిలేట్లు లేదు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన తర్వాత చంద్రబాబుకు హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించింది స్కిల్ కేసు కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఫైబర్ నెట్ స్కామ్ అంగళ్ అల్లర్లు అమరావతి అసైన్ భూముల స్కామ్ లో చంద్రబాబు మీద సిఐడి కేసులు నమోదు చేసింది వీటిల్లో అరెస్టుకు వీలుగా దాదాపు ఏడు పీటీ వారెంట్లను కూడా జారీ చేసింది ఈ కేసులన్నింటినీ చంద్రబాబు జైల్లో ఉండగానే నమోదు చేసింది ఇక బెయిల్ మీద బయటికి వస్తున్నారనగా మద్యం కుంభకోణం కేసు నమోదైంది తాజాగా ఇసుక అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై మరో కేసు నమోదైంది ఏపీ ఎండిసి ఫిర్యాదుతో మాజీ మంత్రి పేతల సుజాత ఏ గా చంద్రబాబును ఏ టూగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఏ త్రీగా మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏ ఫోర్ గా సిఐడి కేసులు నమోదు చేసింది కేసుల మీద కేసులు నమోదు అవడంతో బెయిల్ దక్కిందన్న సంతోషం కూడా చంద్రబాబుకు దక్కేట్లు లేదు ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగేందుకు ఆధారాలను కూడా ఏపీఎండి ఫిర్యాదులో చెప్పింది కరకట్ట మీద చంద్రబాబు ఇంటికి సమీపంలోనే కృష్ణానది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫిర్యాదు అందింది ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన ఎన్జిటి నిజమే అని నిర్ధారించుకుని ప్రభుత్వానికి వంద కోట్లు ఫైన్ వేసింది అలాగే కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారని అప్పటి ఎంఆర్ఓ వనజాక్షి అడ్డుకున్నారు వెంటనే అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వచ్చి వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చుకొట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనమైంది అందరి ముందు ఎంఆర్ఓను చింతమనేని కొట్టిన తర్వాత స్వయంగా చంద్రబాబే పంచాయతీ చేశారు ఆ పంచాయతీలో వనజాక్షిదే తప్పని చంద్రబాబు తేల్చడం కలకలం రేపింది రాష్ట్రంలోని చాలా నదులు రేవులు సమీపంలో ఇసుకను యధిగా అక్రమంగా తవ్వేసుకున్నారనే ఆరోపణలకు కొదవే లేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఎంతెంత పరిణామంలో ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారు ఎంతెంత సంపాదిస్తున్నారని మ్యాప్లు వేసి జిల్లాల వారీగా వివరాలను ఎల్లో మీడియాని సీరియల్ గా వచ్చేసింది దాని ప్రకారం చంద్రబాబు హయాంలో వేలాది కోట్ల రూపాయల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని అనుకోవచ్చు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల కోట్ల అక్రమ తవ్వకాలు జరిగాయని ఆరోపించిన మరుసటి రోజే చంద్రబాబుతో పాటుగా మరో ముగ్గురిపై ఇసుక అక్రమ తవ్వకాలు కేసులు నమోదవడం కొస్సమెరుపు